వైసీపీ కార్యకర్త ఆర్జేవీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం డెన్లో ఉన్నాడంటూ జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపణలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో ఆకేపాటి సుభాషిణి తదితరులతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడారు. రాంగోపాల్ వర్మ ఆర్జీవీ ఎవరికి భయపడడు అంటాడే కానీ బాగా భయపడ్డాడు, టన్నుల కొద్ది భయపడ్డాడు. జల్దా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, నీకు భయం ఏంటో చూపిస్తా టన్నుల కొద్ది అని. అంటే మాఫియాలతో సినిమాలు తీసేసి మాఫియా నాయకులను పెట్టి సినిమా స్టోరీలు పెట్టేసి మాకు మాఫియాలే భయపడినారు అంటే మాకు ఎందుకు భయపడ్డాడు? చాలా భయపడ్డాడు, నిజంగా భయపడ్డాడు. ఒంగోలులో కేసు పెట్టిన రెండు మూడు నాలుగు రోజులు అవుతుంది, దాంతో తిరుగుతున్నాడు. ఎక్కడో డెన్లో కూర్చొని వీడియో రిలీజ్ చేసి నాకు భయం లేదు, నేను షూటింగ్లో ఉన్నాను, ఈయన పెట్టి షూటింగ్ తీసేవారు ఈ రోజుల్లో ఎవరిని తీస్తాడు భారతదేశ సినిమా? ఇది వచ్చేకర సినిమాలు తప్ప ఈయన షూటింగ్లో బిజీగా ఉన్నాడట. ఇందాక ఏదో ఇందాక టీవీలో చూసా లేటెస్ట్గా ఐపీసీ సెక్షన్లో పెట్టండి అంట. ఉండేది ఐపీసీ సెక్షన్లు, బిఎన్ఎస్ సెక్షన్లు. మన భారతదేశంలో ఐపీసీ బిఎన్ఎస్ ఈ రెండు చట్టాలు కాకుండా కొత్తగా చట్టాలు ఏమైనా తీసుకురమ్మంటారు? ఏదో వైసీపీ సెక్షన్లు తీసుకురమ్మంటారా? మీ వైసీపీ సెక్షన్లు పెట్టారు గత ప్రభుత్వంలో అందరి మీద, లేదా వర్మ సెక్షన్లు ఏమైనా ఉన్నాయా, చీకటి సెక్షన్లు ఏమైనా తీసుకురావాలా? రాంగోపాల్ వర్మ నేను ఎవరికి భయపడను భయపడను భయపడని చెప్పి బాగా భయపడి దాక్కున్నాడు. నువ్వు ఏం తప్పు చేయనప్పుడు రా బయటికి రా, పోలీసులు సహకరించు సహకరించు, నాకు భయం లేదు, నేను ఎవరికి భయపడను అన్నాడు. ఈరోజు ఎక్కడున్నావు? నీ మీద కేసు నమోదైంది, విచారించాలి కదా, నువ్వు కనీసం పోలీసులు సహకరించాలి కదా. ఇదైనా చట్టాన్ని నువ్వు గౌరవించేది మిస్టర్ ఆర్జీవీ వర్మ